బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనం కలియుగంలో ఉన్నాం కదా మరి ఇప్పుడు ముక్తిని పొందాలి అంటే ఏం చేయాలి ముక్తి అంటే ఏమిటి ఎవరైనా ఒక ఆవిడ ఆవిడే ముక్తి అంటే అసలు డిఫైన్ చేయండి ముక్తి అంటే ఏమిటి ముక్తి అంటే ఇప్పుడు ఇంక ఇది చాలు ఈ జన్మ ఆయన దగ్గరికి వెళ్ళిపోవటమే డైరెక్ట్గా మళ్ళీ జన్మవుద్దు నా భాషలో నేను అది అనుకుంటున్నాను మరి అంతే అంతేనా మీతో ఉన్న సహవాసంతో నాకు తెలిసిందని జ్ఞానం అని ముక్తికాంత ముక్తికాంత ఏం లేదు విముక్తి అనమాట జనన మరణ చక్రం నుంచి విముక్తి ఎస్ ఇప్పుడు జనన మరణ చక్రం నుంచి విముక్తి అంటే మొదట మనం జనన మరణ చక్రం ఉందని నమ్మాలి కదా ఖచ్చితంగా నమ్మాలి దీనికి ముందు మనం ఏమిటో దీని తర్వాత మనం ఏదో అయ్యే అది ముందుది ఏదో అవటం వల్ల మనం ఇలా వచ్చాం ఇప్పుడు ఏవోవో రకరకాలు చేయటం వల్ల ఏదైనా వేరేది అవుతాం అవును ఈ చక్రాన్ని మనం నమ్మాలి చక్రాన్ని నమ్మితే చక్రంలో పడకూడదంటే జాగ్రత్తగా ఉండాలి ఎలాగా ఒక పెద్ద నది ప్రవాహం దాని మీద ఒక సన్నటి తాడు నువ్వు ఆ తాడు మీదే నడిచి అవతల ఒడ్డుకి చేరాలి పట్టు తప్పేవా అధోగతే పాలు అంతే సమా భవసాగరంలో పడిపోతాం ఈ భవం అంటే ఈ ప్ర సంసారం అనే సాగరంలో పడిపోతాం ఇప్పుడు ఏం చేయాలి వీడు ఈ ఓ ఈ సన్నటి తాడు మీద బ్యాలెన్స్గా నడవాలి నడిచి అవతల గట్టు చేరాలి ఆ గట్టు చేరలేకపోతే మధ్యలో వరతలోనో పెద్ద పెద్ద ప్రవాహాల్లోనో తిమింగలాల నోట్లోనూ అది సాగరం కదా భవసాగరం ఎందులో పడిపోతామో తెలియదు ఈ సన్నటిది ఏమిటంటే నియమము ధర్మము ఈ రెండు పాయింట్లు ధర్మ నియమాలు పాటించేవాడు భక్తే ఉండక్కర్లా ప్రతివాడు భక్తి మార్గంలోనే భగవంతుని చేరుతాడు ముక్తిని పొందుతాడని చెప్పట్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నియమాన్ని పెట్టుకున్నారు మన ముందు యుగాలలో మనం బోళ్ళని కథలు వింటాం మన యుగంలో కూడా మనం ఎంతమందో భక్తుల కథలు విన్నాం కదా సంత తుకారామని కబీర్దాస్ అని మన రామదాస్ గారిని మన త్యాగయ్యని మన అన్నమాచార్యులని మీరాబాయి మీరాబాయి అని ఈ మన యుగంలోనే మన ముందు మూడు వందల ఐదు వందలు తొమ్మిది వందలు పద్నాలుగు వందల సంవత్సరాల ముందు దారి చూపించేందుకు మనకి ఎవరున్నారు ఆది శంకరాచార్యులు వారు ఉన్నారు రామానుజాచార్యులు మధ్వాచార్యులు ఇలాగా ఆచార్య వర్గం భగవంతుని చూసేందుకు మార్గం ఎదురే నాయన ఇందువర్కుని పొండి అని చెప్పారు వాళ్ళు చూపిన మార్గం కాకుండా తమ దారిని తమ ఒక మార్గం చూసుకుని ఆ మార్గం ప్రకారం వెళ్ళి కూడా వాళ్ళు అద్భుతంగా ఇప్పటికీ కూడా మన మన తాలూకు నాలుకల మీద మన మనసుల్లో నిలబడి ఉన్నారు వాళ్ళకి వచ్చిందో రాలేదో మనకు తెలియదు అవును తెలీదు మనకి మనకి ఎట్లా తెలుస్తుంది జయ వాళ్ళు మళ్ళీ పుట్టారో పుట్టలేదో మనకు తెలియదుగా ఎంతోమంది అవధూతలు ఎంతోమంది సంతులు వీళ్ళందరూ మోక్ష మార్గాన్ని అవలంబించి వెళ్ళారు వాళ్ళు అవలంబించిన జీవన మార్గం వాళ్ళదే కానీ మనం చేసుకోలేము దాన్ని కానీ వాళ్ళు చూపించిన దారులు ఉన్నాయి కదా వాటిలో కొంతమంది వెళ్ళగలుగుతారు దానికి ముందు ఏం చేయాలి మమత్వం నేను నాది ఈ రెండు వదిలేయాలి అప్పుడు మోక్షం కనపడుతుంది ఓకే మోక్ష మార్గం కనిపిస్తుంది ఇప్పుడు మోక్ష మార్గాన్ని మనం పొందామా లేదా అనేది మనకు తెలియనే తెలియదు అసలు ముందు కథలు విని వాళ్ళు చెప్పిన దాంట్లో కనీసం కొంత భాగాన్నైనా ఆశ్రయించి పట్టుకుని చేయగలితే అప్పుడు బహుశా మనం పుట్టకపోవచ్చు ఒకవేళ పెట్టాలి మనమే పుట్టేసాం అనుకుందాం ఇది మనమేనని మనకు తెలియదు కదా అంతేగా కింద జన్మలో ఫలాంటి చోట రమారావిగా ఉన్నాను ఇప్పుడు నేను ఏదో సుబ్రహ్మణ్యంగా అయిపోయినని నాకెంత తెలుస్తుంది మనం మొదట ఆరు నెలలే కదా మనకు గుర్తుండేది ఆరు నెలల పసిబిడ్డకి జ్ఞాపకం ఉంటుంది మా ఇల్లు ఇది కాదని నేను వాళ్ళ ఇంట్లో ఉండాలని నాది అదని నేను అదని నాకు ఇంకోటి ఏదో అని ఆరు నెలలు వాడికి మాట మంత్రి అది ఉంగా ఉంగ ఏడ్చి మొత్తుకుంటాడు ఎత్తుకుంటే ఏడుస్తాడు దించితే ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తున్నాడో మనకు ఎప్పటికీ అర్థం కాదు వాడు చెప్పగలిగే వయసు వచ్చేసరికి వాడు అదంతా మర్చిపోతాడు అది జ్ఞాపకం ఉండదు నాకు నీకు నాకు కూడా మనం ఎవరో అందులోంచి ఎగ్జంషన్ కాదు కదా ఈ దీన్ని దాటడానికి ఒక ధర్మాన్ని ఆశ్రయించి వెళ్ళాలి ఈ ధర్మాశ్రయణ అనేది మనం ఎవరిదైనా గురువుని ఆశ్రయించి నేర్చుకోవచ్చు భగవద్గీత లాంటి ఉద్గ్రంథాలని ఆశ్రయించి తెలుసుకోవచ్చు సాధ్యమైనంత ఇతరులను నొప్పించకుండా సాధ్యమైనంత ధర్మ మార్గానుసారమే గనక చేస్తే అనుసరణే చేస్తే మోక్షము లభించవచ్చు లభిస్తుంది కాదు లభించవచ్చు అవకాశం ఉంటుంది ఉండొచ్చు మనం ఇందులో ఎవరి మార్గాన్ని అనుసరిస్తాము అంటే మనం ఒక ప్రాంతంలో పుట్టాం ఈ ప్రాంతంలో ఏది భగవంతుని చేరే మార్గం అని చెప్పబడుతుందో ఆ మార్గాన్ని పట్టుకోవాలి స్వధర్మే నిధనం శ్రేయ వాళ్ళెవరో ఇంకో వాళ్ళని చూసి వాళ్ళలాగా చేద్దామనుకోవద్దు నువ్వు పుట్టిన ప్రాంతంలో నువ్వు పుట్టిన వంశంలో నువ్వు పుట్టిన కుటుంబంలో ఏ మార్గానుసరణ ఉందో దాన్ని పట్టుకోవాలి లేదా నీకు ఇక్కడ ఒక ప్రచోదనం కలుపుతుంది ఒక గురువుని చూసి నువ్వు ఉత్తేజిస్తుడు అవుతావు ఆయన నిన్ను పిలుస్తాడు ఆయన వెనకాల పడిపోవు అప్పుడు కూడా లభించవచ్చు చాలా పెద్ద విషయం కదా జయ నేను సరళంగా చాలా సింపుల్ మామూలు మాటలతోటి చెప్తున్నాను దీంట్లో కలవు నామపారాయణమన్నారు నిత్యము నామపారాయణ చేయి నువ్వు సంసారంలోనే ఉండు ఏదో చేయాల్సి వస్తావు ఎవరినో తిట్టాల్సి వస్తావు ఎవరినో కేకలు వేయాల్సి వస్తావు బూతులాడేస్తారు చాలా మంది అందులో భక్తులు ఉంటారు బోళ్ళంతమంది బూతులాడేసే వాళ్ళలో కూడా అక్కడ ఏదో ఆ సమయానికి తిట్టాలి అరవాలి కేకలెయాలి ఆ పని ఇవ్వాలి కానీ నువ్వు నామపారాయణ మానవు నిన్ను తీసుకుంటాడు భగవంతుడు దీనికి సాక్ష్యంగా ఎన్నో కథలు ఉన్నాయి తొండమాన్ చక్రవర్తి భగవంతుడికి సాక్షాత్తు పినమావు గారు లక్ష్మీ అవతార స్వరూపిణి అయినటువంటి సాక్షాత్ మహాలక్ష్మి అయిన పద్మావతి దేవికి పింతండ్రి తొండమానుడు ఆయన ఏం చేసేవాడు రోజు బంగారుపు కమలాలు తెచ్చి స్వామికి అర్పించేవాడు అయిందా కురువరత్తి నంబి అని ఒక కుండలు చేసేవాడు అతను బంగారు పువ్వు పువ్వుల బదులు మట్టి పువ్వులు చేసి పెట్టేవాడు అతనికి అదే వచ్చు మట్టితోటి పువ్వులు చేసి స్వామికి అర్పించి తర్వాత కుండలు చేసుకునేవాడు మట్టితోటి తులసి దళాలు చేసేవాడు ఈయన బంగారు పువ్వులు పక్కకు పోయి తామరలు ఈ మట్టి పువ్వు పుష్పాలు స్వామివారి ముందు వెలిసేవిట భక్తితో నేనేం చేసినా సరే నీ కోసమే చేస్తా తత్పరత దాని ఎందు తప్ప ఇంకా దేని ఎందు లేదు మనసు నేను అన్ని పనులు చేస్తా ప్రతిదీ కృష్ణార్పణం అంటాను ప్రతిదీ విష్ణువుకే అర్పిస్తాడు నీ పాపాలు కూడా భగవంతుడు తీసుకుంటాడు అట్లా అర్పణ చేయటం ఎంత కష్టం చేయ మరి క్రెడిట్ తీసుకోకుండా ఉండగలమా మనం అస్సలు ఉండలేం బారు భగవంతుడు ఇచ్చిన అవకాశం ఇదేని నోటితోటన్నా లోపల అనలేకపోతాం అవును కదా ఆ ఆత్మార్పణ విధంగా ఏది లభించినా దేవుడా నువ్వు ఉన్నావు కాబట్టి జరిగింది దేవుడా నువ్వు ఉన్నావు కాబట్టి ఇది వచ్చింది నువ్వు ఉన్నావు ఎక్కడో చోట దీని నుంచి నన్ను నువ్వే బయటపడేస్తావు నన్ను పుట్టించిన వాడివి పెంచవా నువ్వు అని అన్నిటి దేవుడికి అర్పించడం ఆ విధానం కూడా కలియుగంలో మోక్ష మార్గంగా ఉంటుంది ఏది తీసుకోవద్దు అన్నీ దేవుడికి అర్పించు ఆ మమత్వం లేకుండా ఉండగలిగితే ఈ యుగంలో కూడా ఇలాంటి ఏమంటే యాంత్రికమైన యుగం పూర్తిగా టెక్నాలజీయే తప్పిస్తే మిగిలింది ఏది లేదని నమ్మే ఈ కాలంలో కూడా మోక్షం కుదురుతుంది ఇవాళ మన కలియుగం ఇవాళ మొదటిది కాదు ఇప్పటికి ఎన్నో కలియుగాలు గడిచినాయి ఎన్ని కలియుగాల్లోనో మోక్ష సాధన వచ్చేసిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఎక్కువ మంది లేరు కానీ ఉన్నారు వాళ్ళందరూ ఇలా చేశారు నాదేం లేదు అంతా నువ్వే అని భగవంతుడిని నమ్మారు నమ్మితే మోక్షం కుదురుతుంది అన్నిసార్లు నమ్మలేకపోతాం సార్లు నమ్ము నేను నమ్మేలాంటి బుద్ధిని నాకు ఇవ్వని ప్రార్థించు నేను గెలవాలి నేను నుంచోవాలి నాకు కావాలి కాకుండా నువ్వు ఏది తెలిస్తే యథాయోగ్యం కురు నాకు ఏది యోగ్యమో ఆ రకంగా చేయనైనా నువ్వంటూ ఉన్నావు అని భగవంతుణ్ణి నమ్ము నువ్వే ఉన్నావు అన్నిట అని నమ్మగలిగితే మోక్ష సాధన ఈజీగానే ఉంటుంది నువ్వు చేయగలవా అన్న నడక్కు అందరం మనుషులం కదా మనం విష్ణుమాయ విలాసంలో ఉంటాం ఈ విష్ణుమాయ ఏం చేస్తుంది మన ఎంతసేపు మోహంలోనే ముంచెత్తుతూ ఉంటుంది మోక్షం వైపు వెళ్ళనివ్వదు అంతే కదా రమ్మగారు వెళ్ళనివ్వదు మాయ ముంచుతూ ఉంటుంది మన్ని మాయలోనే చుట్టపడి ఉంటాం ఆ మాయ పెకలించుకునేది సాధనమేది విష్ణువే దానికి సాధనం అంతేగా సాధనం ఆయనే అవి ఈ మాయా ఆయనే సాధనము ఆయనే దీన్ని పెకలించుకుని ఈ నేను నాది నేనే అంత అనే ధోరణిని ప్రకలించేసి పక్కకు తీసిపెట్టి అతడు ఒకడు ఉన్నాడు కాబట్టి మనం ఇది ఉన్నాము అని నువ్వు నమ్మగలిగితే భగవత్ సాన్నిధ్యాన్ని ఫీల్ అవ్వగలిగితే భగవంతుడు నీకు ఇస్తున్న ప్రచోదనాన్ని నువ్వు తెలుసుకోగలిగితే మోక్షం అటువైపుకి నడుస్తాం మనం దానివైపుకి ప్రయత్నం చేస్తూ వెళ్తాను చెయ్యి ఎప్పటికో అందరూ అక్కడికే చేరతారు తిరిగి రాని దానికి చేరిపోతాం మనం కూడా అంతే కాకపోతే అది ఏనాడు అనేది మనకు తెలియదు ఈదుకోవాలి ఈ సంసారాన్ని మనం అది తప్పదు కదా ఈదుతూనే భగవంతుని వైపు ప్రయాణం చేయాలి మనం ఈదకుండా అందులో కూడా ఇట్లా ఉంటాం తిరగద్దు ఈదాలి ముందుకి ముందుకు వెళ్ళాలి వెళ్తూ ఉంటే అవతల దారి చేరతాం తప్పకుండా ఏదో ఒకనాటికి ఇందులో భగవంతుణ్ణి నమ్మడము ఇదేది నా ప్రజ్ఞ కాదు ఈ ప్రజ్ఞ అంతా భగవంతుడిదే ఏం జరుగుతుందో అది ముందే జరిగింది ముందే రాయబడి ఉంది అని నమ్మాలి రైట్ నమ్మితే అన్నీ కుదురుతాం తప్పకుండా గారు నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి